व्यक्ति की अनारोग्यम रावटाने कारणम ओकटी पापमु रेंडोदिगा अपवादी अयिन सातान योक्क पनी ఏంటిదంటే అపవాది యొక్క అపవాది అయిన సాతాను యొక్క పని ఏంటిదంటే ఒక వ్యక్తిని రోగమును కలగజేసి ఆ వ్యక్తిని చంపేసేయాల ఆ వ్యక్తి గాని చనిపోతే ఇక భవిష్యత్తు అనేది ఉండదు అని అపవాది అయిన సాతాను అట్టి ప్లాన్ లో ముందుకు సాగిపోతుంటాడు కాబట్టి ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరుడ సహోదరి ఒకవేళ ఈ రోజు నీ వ్యక్తిగత కుటుంబ జీవితం ఏ విధంగా ఉన్నదో నాకైతే తెలియదు కానీ భయపడకు ఈ టీవీ ప్రోగ్రామ్ ఎందుకు చూస్తున్నామంటే ఈ మందిర ఆవరణములో ఈ యొక్క వర్తమానం ఎందుకు నువ్వు వింటున్నావంటే ఈ రోజు దేవుడు సంపూర్ణ స్వస్థత నీకు అనుగ్రహించబోతున్నాడు హల్లెలూయా హల్లెలూయా రెండోదిగా అపవాది అయిన సాతాను ఒక వ్యక్తిని రోగానికి గురి చేయడానికి కారణం ఏంటిదంటే ఒక వ్యక్తి రోగానికి గురైనాడు అంటే దేవునికి ఉపయోగకరంగా ఉండడైన అవునా కదా టీబీ వ్యాధి ఉన్నది అనుకోండి దగ్గుతూ 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 దేవునికి ఉపయోగకరంగా ఉంటడా ఉండడా ఏదైనా భయంకరమైన వ్యాధి ఉన్నది అనుకోండి ఆ వ్యక్తి దేవునికి ఉపయోగకరంగా ఉండడు 3 కిలోమీటర్లు నడిచి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి యేసయ్య ప్రేమను అందిస్తాం రెండు బ్రదర్ అంటే నేను రాలేనయ్యా అంటాడు ఎందుకు ఆ టీబీ వ్యాధి ఆ వ్యక్తిని ఏసయ్య ప్రేమను ఇతరులకు చెప్పనివ్వకుండా చేసేస్తది 3 కిలోమీటర్లు నడవనివ్వకుండా చేసేస్తది ఆ టీబీ వ్యాధి ఆ ఆయాసం అందుకనే అపవాది అయిన సాతాను ఒక వ్యక్తిని ఎందుకు వ్యాధికి గురి చేస్తాడు అంటే దేవునికి ఉపయోగకరంగా ఉండకుండా ఆ వ్యక్తిని చేస్తాడు హల్లెలూయా ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవునికి ఉపయోగకరంగా ఉండడో సమయం ఏమైపోతుంటది వ్యర్థమైపోతుంటది హల్లెలూయా అవునా కదా సమయం వేస్ట్ అయిపోతా ఉంటది ఆ వ్యక్తి ద్వారా చేయవలసిన పనులు జరగవు సమయం వేస్ట్ అయిపోతూ ఉంటది రెండోదిగా దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం అంతా కూడా వృధా అయిపోతూ ఉంటది అందుకనే అపవాది యొక్క డేంజరస్ వెపన్ అపవాది యొక్క భయంకరమైన ఆయుధము ఏంటిది అంటే ఒక వ్యక్తిలో వ్యాధిని కలగజేయటం రోగాన్ని కలగజేయటం ఆ వ్యక్తి రోగానికి గురైనాడు అంటే 60-70 సంవత్సరాలు బ్రతకవలసిన ఆ వ్యక్తి 40 సంవత్సరాలలోనే చనిపోతాడు రెండవదిగా ఒక వ్యక్తికి రోగము వ్యాధి అపవాది అనే సాతాను కలగజేయటానికి కారణం దేవుని యొక్క పనికి ఉపయోగము లేకుండా చేసేస్తాడు వాడు రెండవదిగా దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశం అంత వ్యర్థమైపోతూ ఉంటది అంతేకాక సమయం అంతా కూడా వృధా అయిపోతుంటది చూడండి నేను ఇక్కడ నిలబడి ప్రసంగం చేస్తూ ఉన్నా మీ అందరిని ఎంతగానో వాక్యం ద్వారా ఎంకరేజ్ చేస్తున్నాను నాకే గాని అనారోగ్యం వస్తే నేను నిలబడగలుగుతానా నిలబడలేను అనారోగ్యం వస్తే ప్రసంగించలేను నాకు అనారోగ్యం వస్తే మీకు ప్రార్థన చేయలేను ఆ వ్యాధి దేవుని యొక్క పనిని చేయనివ్వకుండా కంట్రోల్ చేస్తుంటది అందుకనే అపవాది అయిన సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం అపవాది యొక్క సిద్ధాంతం ఏంటిదంటే ఒక వ్యక్తిని వ్యాధికి గురి చేసేసేయాలి హల్లెలూయా అంతేకాక ఒక వ్యక్తి వ్యాధికి గురైనాడు అంటే ప్రార్థించగలుగుతాడా ప్రార్థించలేడు
వ్యాధికి గురైనాడంటే మందిరానికి రాగలుగుతాడా? రాలేడు. మందిరానికి రాలేడు, ప్రార్థించలేడు, మంచి ఆరోగ్యస్తులు స్తుతించినట్లు స్తుతించలేడు, ఘనపరచలేడు. అందుకనే అపవాది అయిన సాతాను ఒక వ్యక్తిని వ్యాధికి గురి చేసేస్తాడు వాడు. అంతేకాక నువ్వు వ్యాధికి గురైనావు అంటే చివరిగా నీవు దేవుణ్ణి దూషించటం ప్రారంభిస్తావు. ఒక వ్యక్తి దేవుణ్ణి దూషిస్తా ఉంటే అపవాది అయిన సాతానికి సంతోషం, నీ వ్యాధి తొలగిపోవటం లే, నీ వ్యాధికి నివారణ లేదు, దగ్గుతూ ఉంటావు, రక్తం పడుతూ ఉంటుంది నోట్లో నుంచి, నడవలేవు. డాక్టర్స్ అంటారు, ఆ ఇన్వెస్టిగేషన్స్ అంటారు, ఆ ఎక్స్రేస్ అంటారు, ఆ ఈసీజీస్ అంటారు, ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్, ఆ డాక్టర్ కాకపోతే ఈ డాక్టర్, చేతిలో ఉన్న డబ్బంతా కూడా వృధా అవుతున్నప్పుడు నీ అంతరంగంలో ఒకనొక రోజు ఏ ఆలోచన వస్తుందంటే దేవుడు లేడు, దేవుని మీద దూషణ మాటలు పలికే ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. ఇక చివరికి దేవుణ్ణి దూషించటం ప్రారంభిస్తావు. అందుకనే అపవాది అయిన సాతాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే నిన్ను రోగానికి, వ్యాధికి గురి చేయాల. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద సేవా పరిచర్య యొక్క భారము తీసుకుని, చదవండి మత్తయి సువార్త 8:17. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. గట్టిగా చెప్పట్టుకూడదా? అంటే ఒక వ్యక్తికి రోగమున్నదని భ్రమ పెట్టే దయ్యాన్ని ఏం చేసిండవు? వెళ్ళగొట్టినాడు దేవుడు. గట్టిగా చెప్పట్లు కొట్టాడు. దయ్యము వెళ్ళిపోగానే ఆ వ్యక్తికి స్వస్థత జరిగింది. అందుకని యేసయ్య ఏం చేసినాడు? దయ్యాలని వెళ్ళగొట్టి రోగులని స్వస్థపరిచినాడు. అంటే ఆ రోగాలు రావటానికి కారణం దయ్యాలు. అందుకని యేసయ్య ఏం చేసినాడు అంటే దయ్యాలను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచినాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. అంతేకాక మార్కు సువార్త 5:2-5 చదవాలి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లు తెంపి కాలి సంకెళ్లను తుత్తునేలుగా చేసిన కనుక ఎవడనూ వాడిని సాధుపరచలేకపోయెను. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ దయ్యం పట్టిన ఈ వ్యక్తినట సంకెళ్లతో బంధించిన పెంచుకొని వచ్చేస్తున్నాడు. అంతేకాక రాళ్లతోని గాయపరుచుకుంటున్నాడు. ఆ దయ్యం ఏం చేస్తున్నది చూడండి, సర్వనాశనం చేసేస్తున్నది ఆ యవనస్తుండే. చూడండి, ఆ దయ్యము ఆ యవనస్తుని పట్టటంని బట్టి ఆ యవనస్తుడు మందిరంలో ఉండవలసిన ఆ యవనస్తుడు, కుటుంబ ప్రార్థనలో ఉండవలసిన ఆ యవనస్తుడు, దేవుణ్ణి స్తుతించవలసిన ఆ యవనస్తుడు ఎక్కడుంటున్నాడంటే సమాధుల మధ్యలో దయ్యాలతో సహవాసం చేస్తున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు సమాధుల మధ్యలో ఉన్న ఆ యవనస్తుడిని స్వస్థపరచడానికి వెళ్ళినాడు. అపోస్తుల కార్యం 10:38 ఏమని సెలవిస్తున్నది మరి ఒకసారి చదవాలి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును, యేసుక్రీస్తు ప్రభువుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినను నదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ
స్వస్థపరచుచు సంచరించుచుండెను. గట్టిగా చప్పట్లు కొడదామా. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క సిద్ధాంతం ఏంటిదంటే అపవాది చేత పీడింపబడుతున్న ప్రజలకి విడుదలిచ్చి మంచి జీవితాన్ని ఇవ్వాలి. చప్పట్లు కొడదాం. సాతాను యొక్క సిద్ధాంతం ఏంటిదంటే ఒక వ్యక్తిలోకి వెళ్ళిపోయి ఆ వ్యక్తిని సర్వనాశనం చేసి రోగానికి గురి చేసి చంపేసేయాలంట. ఇది అపవాది యొక్క సిద్ధాంతం. కానీ యేసయ్య ఎందుకు వచ్చినాడంటే ఆ రోగాల నుంచి వ్యాధుల నుంచి చీకటి శక్తుల ప్రభావం నుంచి మనుషులను విడిపిస్తూ వారికి కృత జీవితాన్ని ఇచ్చినాడు. హల్లెలూయా. ఆ యొక్క బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి మందిరం లేదు, ఆరాధన లేదు, దైవ సేవకులు లేదు, ప్రార్థనలు లేవు, స్తుతులు లేవు, కృతజ్ఞతలు లేవు, ఏమీ లేవండి. 38 సంవత్సరాల నుంచి రోగగ్రస్తుడైన వ్యక్తికి యేసయ్య ఆ వ్యక్తిని స్వస్థపరచగానే నెక్స్ట్ ఆ వ్యక్తి ఎక్కడ కనబడ్డాడంటే మందిరంలో కనబడ్డాడు. గెరాసీన దేశంలో ఉన్న యవనస్తుడు, దయ్యముల చేత పీడింపబడుతున్న యవనస్తుడు స్వస్థత పొందిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడ కనబడ్డాడంటే యేసయ్య ప్రక్కలో కనబడ్డాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజర్ని 4 దినాల తర్వాత లేపిన తర్వాత 12వ అధ్యాయంలో విందు జరుగుతున్నప్పుడు లాజర్ ఎక్కడున్నాడంటే యేసయ్య ప్రక్కలో ఉన్నాడట. చూడండి, సాతానేమో యేసయ్య నుంచి దూరం చేయాలని ప్రయత్నిస్తుంటది. సాతానేమో ఒక వ్యక్తిని మందిరం నుంచి, సహవాసం నుంచి, ప్రార్థనల నుంచి, ఆరాధన నుంచి దూరం చేయాలని నానా విధమైన రోగముల చేత, వ్యాధుల చేత సంహరిస్తూ ఉంటాడు. కానీ యేసయ్య ఎందుకు వచ్చినాడంటే, యేసుక్రీస్తు ప్రభువును దేవుడు ఎందుకు అభిషేకించినాడంటే ప్రజలకి మేలు చేయాలి. చీకటి శక్తులతో, అంధకార శక్తులతో, రోగగ్రస్తులుగా ఉన్న ప్రజలకి విడుదల కలిగించాలి. మరణ పడకల్లో ఉన్న ప్రజలకి జీవాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. వ్యాధిగ్రస్తులకి జీవాన్ని ఇవ్వాలి. చాలామంది మేము పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చాలామంది ఎయిడ్స్ వ్యాధులతో బాధపడుతుంటారు. దేవుడు వారిని స్వస్థపరచటంతోనే ద నెక్స్ట్ డేనే నార్మల్ రిపోర్ట్స్తో రావటం, క్యాన్సర్ వ్యాధులతో పీడింపబడుతున్న వారిని దేవుడు స్వస్థపరచటంను బట్టి మరలా నార్మల్ రిపోర్ట్స్తో రావటం, గర్భఫలం లేదు అనేక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అని సాక్ష్యాలు చెప్తారు. ఆ దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత మంచి నార్మల్ రిపోర్ట్తోని మంచి బాబును, పాపను స్టేజ్ మీదకు తెచ్చి వారు పేరు పెట్టించుకోవటం. చూడండి, అపవాది యొక్క సిద్ధాంతం ఏంటంటే మనల్ని నాశనం చేయాలి, మనల్ని రోగానికి గురి చేయాలి. మనము ఏంటిదంటే 70-80 సంవత్సరాలు బ్రతకవలసిన మనల్ని కాలానికి ముందుగానే మనల్ని చంపేసేయాలి. హల్లెలూయా. ఒక చెట్టుకి 2 రకాలుగా పండు రాలిపోతుంది. ఒకటి పరిపక్వమైపోయి పండు రాలిపోతుంది, రెండోదిగా పండు ఎప్పుడు రాలిపోతుందంటే పుచ్చు పట్టినప్పుడు పండు రాలిపోతుంది. మనం పుచ్చు పట్టి రాలిపోదామా లేకపోతే పరిపక్వమైపోయి రాలిపోదామా చెప్పండి, నోర్లు తెరవండి. పరిపక్వమైపోయి రాలిపోవాలి, పండు వృద్ధాప్యంలో మనము రాలిపోవాలి. కానీ పుచ్చు పట్టి రాలిపోయేవారు ఎవరంటే అధికముగా దుర్మార్గపు పనులు చేస్తూ కాలమునకు ముందుగానే వారిని సాతాను సంహరించేస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరుడ, నా ప్రియ సహోదరి, కాలమునకు ముందు పోవాలనుకుంటున్నావా పో, నిన్నెవ్వరు బలవంతం చేయరు. కాలమునకు ముందుగానే నువ్వు చనిపోవాలని ఉన్నదా? దేవుడు కూడా బలవంతం చేయడు. చావాలనుకుంటే చావు. ఎప్పుడు చనిపోతావో తెలుసా? అధికముగా దుర్మార్గపు పనులు చేసినప్పుడు కాలమునకు ముందుగానే నువ్వు చనిపోతావు. కానీ నీతి నిజాయితీతో బ్రతికినావు అంటే దేవుడు మంచి దీర్ఘాయువును నీకు ఇస్తాడు. చప్పట్లు కొట్టండి. మంచి ఆయుష్ను దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. మన ఆయుష్ట నీటి బుడగలాంటిదట.
అంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటిదట. నీళ్లు భూమి మీద ఒలికిన మీదట ఎత్తలేని నీటి వంటిదట, నీడ వంటిదట. నువ్వు ఇంకా నీతి నిజాయితీతో బ్రతికితే నీ ఆయుష్ పొడిగించబడుతుంటది. హల్లెలూయా. కానీ అధికముగా దుర్మార్గపు పనులు ఒకవేళ నువ్వు చేస్తున్నావు, నీ ద్వారా ప్రజలకి మేలు లేదు, నీ ద్వారా ప్రజలు నష్టపోతూ ఉన్నారు, నీ ద్వారా ఈ భూమి మీద ఎటువంటి లాభం లేదు, ఇటు సాతానికి ప్రయోజనకరంగా ఉంటున్నావు, నీవు దేవునికి ప్రయోజనకరంగా లేవు, కాబట్టి కాలమునకు ముందుగానే నువ్వు చనిపోతావు. హల్లెలూయా. ఎందుకు కొంతమంది మంచి వయసులు ఉంటారు, సడన్ గా చెస్ట్ పెయిన్ రాగానే ఏదో చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్ అంటారు హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయినాడు. కాబట్టి ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు, రెండవదిగా ఈ మందిర ఆవరణంలో ఏ సందర్భంగా వచ్చినో కూర్చున్నావు సహోదరుడు సహోదరి, కానీ ఈ ఇన్ని సంవత్సరాలు నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా గడిచిపోయిందో, 2014 డిసెంబర్ దాకా నీ జీవితం సర్వనాశనం అయిపోయిందేమో, ఒకవేళ త్రాగి నీ శరీరం అంతా పాడైపోయిందేమో, ఒకవేళ వ్యభిచారానికి బానిసైపోయి నీ శరీరాన్ని అమ్ముకొని ఒకవేళ జీవితం మీద విరక్తి కలిగి ఒకవేళ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావేమో, నీ జీవితాలు ఏ విధంగా ఉన్నా యేసుక్రీస్తు సర్వలోకము నిమిత్తము తన రక్తాన్ని కార్చినాడు. ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతను అంటున్నాడు. కాబట్టి యేసయ్యకి గొప్పవారు పేదవారు అనే పక్షపాతము లేదు. పేదవారినైనా గొప్పవారినైనా ప్రేమించే ప్రేమనే యేసయ్య ప్రేమ.